కలశాలు వాటిలో ఉన్న జలం లోపల అమ్మవారికి అభిషేకం చేయిస్తారు. ఇక్కడ మాత్రం బిందెలు మాత్రమే పైన శిఖరానికి అభిషేకం చేయిస్తారు. మీరు తీసుకున్నటువంటి కలశాలు లోపల అమ్మవారికి అభిషేకం చేయిస్తారు. ముందు శిఖర అభిషేకం జరగాలి. అందరూ కూడా అలాగే పుచ్చుకోండి. లోపల అమ్మవారికి అభిషేకం. నారాయణ స్వామి వారు చిన్న కలశాలు పైన శిఖరానికి అభిషేకమా లేదా అమ్మవారికి? అమ్మవారికి. చిన్న కలశాలు తీసుకున్న వారు లోపల అమ్మవారికి అభిషేకం చేస్తారు. లోపల పోలేదమ్మ, ఇద్దరికి కూడా పోయాలి. ఇక్కడ అభిషేకం ముందు శిఖరాలకి అభిషేకం జరిగిన తర్వాత లోపల అమ్మవారికి మీరు కొన్నటువంటి ఆ కలశ పాత్రలోని నీరు అమ్మవారికి అభిషేకం చేయిస్తారు.